రాజన్న శిశిల జిల్లా ముస్తాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా పరిషత్ చైర్మన్ నాలకొండ అరుణ ప్రారంభించారు. ధాన్యం కొనుగోలు కేంద్రానికి ప్రారంభోత్సవం చేయడానికి ఉద్దేశించినటువంటి గౌరవ జడ్పీ చైర్మన్ అరుణ రాఘవరెడ్డి గారికి, గ్రామ సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, మరియు మా తోటి డైరెక్టర్లకు, మా రైతులకు, వివిధ మండల ప్రజాప్రతినిధులకు, గౌరవ సర్పంచులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మొట్టమొదటిసారిగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆవునూరు కేంద్రం గత 10 సంవత్సరాలుగా మొదటిసారి ప్రారంభించిన ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగా ఈరోజు ప్రారంభించడం జరిగింది. 1888 రూపాయలు మద్దతు ధర ఉండడం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముస్తవాద మండలంలో వడ్ల కొనుగోలు పిఎస్ఎస్ సెంటరు ఇక్కడ ఆవునూరులో స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది. దానికి ఆహ్వానించిన స్థానిక గ్రామ సర్పంచ్ గారికి, అలాగే చైర్మన్ గారికి, అలాగే రైతు సమన్వయ సమితి అధ్యక్షులు గోపన్న గారికి, గౌరవ జడ్పీటీసీ గారికి, ఇక్కడికి వచ్చిన పేరు గౌరవ ఎంపీటీసీ గారికి, వాళ్ళ పాలక వర్గానికి, అందరికీ అమాలీలకు, ప్రెస్ మిత్రులకు అందరికీ హృదయపూర్వక నమస్కట్టుగా రైతులకు సహకరించి, రైతులు కూడా వారికి పిఎస్ఎస్ సెంటరు, ఐకేపీ సెంటర్కి కానీ సహకరించి, వాళ్ళ తేమ శాతం కూడా 17 రావాలి కాబట్టి ఆ తేమ శాతం కూడా వచ్చేటట్టు చూసుకొని ఏ ఇబ్బంది పడకుండా వాళ్ళకు కూడా సహకరించి, వాళ్ళు కూడా రైతులకు సహకరించి ఈ ధాన్యాన్ని విజయవంతం చేయాలని, మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏ జిల్లాలో లేని విధంగా మన జిల్లాలో మనం అన్నీ సమకూర్చుకొని, మనకు గౌరవ మంత్రి గారు ఉన్నారు కాబట్టి వారి సహకారంతో మన జిల్లా అభివృద్ధి బాటలో పోతుంది కాబట్టి, ఏదేమైనా కూడా మన రాష్ట్రంలో మన జిల్లా అన్నిట్లలో ముందుంటుంది కాబట్టి, ఇంట్లో కూడా ముందుండి మనం వడ్లు చివరి వరకు కూడా కొనుగోలు చేస్తారు. ప్యాక్సీ సెంటర్ కానీ, ఐకేపీ సెంటర్ కానీ, అది రైతులు, అమాలీలు అందరూ, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు, పెద్దలు అందరు సహకారంతో, రైతుల సహకారంతో చివరి గింజ వరకు కూడా విజయవంతం చేయాలని కోరుకుంటూ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను.